హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఖతార్ లో ఆ మధ్య మన భారతీయులకు 8 మందికి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వదిలేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే మోదీ గారు కూడా ఖతార్ వెళ్ళి మన అక్కడ ప్రెసిడెంట్ కలవబోతున్నారు సార్. మరి ఇది మోదీ గారి సక్సెస్ అని అనుకోవచ్చు? అసలు ఏం జరిగింది సార్? యా, మనం చాలా వీడియోలు చేసాం దీని మీద. నిజానికి ఖతార్ దేశంలో మన 8 మంది మాజీ నావికాదళ ఆఫీసర్లు అక్కడ ఒక సంస్థలో, అల్ దహరా గ్లోబల్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యారు. ఇక్కడ రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళు ఆ దేశంలోంచి ఇట్లా మాకు ఖాళీలు ఉన్నాయి, జాయిన్ అవ్వండి అంటే ఇండియన్ సీలర్ అప్పుడే మన ఎంఈఏ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హెచ్చరించింది, గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని. ముఖ్యంగా ఎక్స్ డిఫెన్స్కి సంబంధించిన అధికారులు అక్కడ పోయి పనిచేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది హెచ్చరించింది. అయినప్పటికీ వీళ్ళు 8 మంది అక్కడ మంచి పెర్క్స్ ఉంటాయి, మంచి జీతం ఉంటుంది, మంచి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడ మామూలుగా వీళ్ళని ఎందుకు పిలిచారంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడ ఉన్న నౌకాదళాలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కానీ పిలిచారు. కానీ ఆ ఈ అల్ దహరా ఏం చేస్తుందంటే ఇటలీకి సంబంధించిన ఒక సబ్మెరైన్ని కూడా తయారు చేస్తుంది. సో దాంట్లో కూడా వీళ్ళని వాడినట్టుగా చెప్తున్నారు. ఆ వాడిన తర్వాత ఈ సబ్మెరైన్కి సంబంధించి ఈ రహస్యాలని, అంటే దాని స్పెసిఫికేషన్స్ కావచ్చు అనే రహస్యాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వీళ్ళు అమ్మారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ మీద ఖతార్ ప్రభుత్వం 2022 ఆగస్టులో వీళ్ళ మీద దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఇట్లా దేశానికి సంబంధించిన రక్షణ రహస్యాల్ని ఇజ్రాయెల్కి అమ్మారు అన్నది చేసింది. ఎందుకంటే ఇప్పుడు మన ఖతార్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో మేజర్గా ఇవాళ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ అనేది బలంగా ఉంది. సో ముఖ్యంగా ప్రజల్లో కానీ అక్కడున్న మిలిటెంట్స్లో కానీ ఇజ్రాయెల్ మీద చాలా తీవ్ర కోపం ఉంది. ఎందుకంటే అరబ్బు ప్రజలు అక్కడ, పాలస్తీనాయన్లు అక్కడ దాదాపు 30,000 మందిని ఆ గాజా స్ట్రిప్లో ఇప్పటి వరకు ఊచకోత కోసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అందులో దాదాపు 100,000 మంది పిల్లలే ఉన్నారు. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వస్తున్నా కూడా ఖతార్ చేయట్లేదు. అందుకని ఇండియా మీద కూడా ఈ అరబ్బు వరల్డ్ ప్రజల్లో కోపం ఉంది. ఎందుకంటే ఇండియా గట్టిగా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయట్లేదు, పాలస్తీన్ వైపు గట్టిగా దృఢంగా నిలబడట్లేదు, ఒక రకంగా బ్యాలెన్స్గా ఉంది. అటు పాలస్తీన ప్రజలకి సహాయం చేస్తుంది, ఇటుపక్కేమో ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 100,000 మందిని ఉద్యోగాలకు ఇజ్రాయెల్కి పంపింది ఇండియా. సో సంబంధాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఇండియాకి వ్యతిరేకంగా కూడా గల్ఫ్ కంట్రీస్లో చాలా వ్యతిరేకత ఉంది. అందుకనే మనకి యమెన్కి సంబంధించిన హుతీ తీవ్రవాదులు కూడా మన షిప్పుల మీద కూడా అక్కడ దాడి చేసే పరిస్థితి కనబడుతుంది. ఓకే, ఈ కాంటెక్స్ట్లో ఖతార్ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది వీళ్ళని. తీసుకొని మార్చి 25, 2023న అభియోగాలు ఫామ్ చేసి అక్కడ ఖతార్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటారు దాన్ని, సుప్రీంకోర్టు. వాళ్ళు అక్టోబర్ 26, 2023లో మరణశిక్ష విధించారు 8 మందికి. ఇది అత్యున్నత నేరం అని చెప్పి మరణశిక్ష విధించారు. దాంతో ఒక్కసారిగా భయభ్రాంతమైంది. వాళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. సో వాళ్ళని వీళ్ళు కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా సోలో సెల్లో వేసేసారు వాళ్ళని. సో ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ దీనికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఒక ఫారిన్ మన మినిస్ట్రీ దానికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ గవర్నమెంట్స్తో చర్చలు నడిపింది. ఎందుకంటే ఖతార్కు మనకు అనేకమైన ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఖతార్ పెట్టుబడులు ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఉన్నాయి. ప్రైవేటు కంపెనీల్లో కూడా ఖతార్ పెట్టుబడులు ఉన్నాయి. ఖతార్ ఎయిర్వేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎయిర్వేస్. సో దీంతో
ప్రధానంగా రెండు రకాల మెథడ్స్లో మోడీ గవర్నమెంట్ ఈ ఇష్యూను డీల్ చేసింది. ఒకటి, ముందుగా వాళ్ళకి మానవతా దృక్పథంతో జైల్లో మంచి ఫెసిలిటీస్ కల్పించడం, సో ఆ ఖైదీలని కలిపి ఉంచడం, వాళ్ళకి అక్కడ ఫుడ్ కావచ్చు మిగతా సౌకర్యాలు కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకునింది. రెండవది, అప్పీల్ చేయడం, అక్కడ ఉన్న కోర్టులో అప్పీల్స్ చేయడం మొదలుపెట్టింది. మూడవది, డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఒత్తిడి తీసుకురావడం ఆ యాంగిల్లో చేసింది. నాలుగవది, ఖతార్ వ్యాపారం మీద ప్రెజర్ తీసుకురావడం. ఖతార్ ఎయిర్వేస్ దాదాపు 53,000 కోట్ల బకాయిలు జిఎస్టీ ఉన్నాయని చెప్పి నోటీసులు ఇచ్చి దాన్ని ప్రెజర్ చేసింది. ఓకే, దాంతో కొన్ని ఆపేస్తామని చెప్పింది. ఇట్లా ఖతార్ మీద మల్టీపోల్డ్ అప్రోచ్ అనేది మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే లీగల్గా చేయడం, డిప్లొమాటిక్గా ప్రెజర్ చేయడం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మల్టీపోల్డ్ అప్రోచ్తో స్టార్ట్ చేసింది. మరోపక్క ఇటలీకి ఖతార్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇటలీ గవర్నమెంట్తో కూడా ద్వారా కూడా డీల్ చేయడం, ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్లో అది కూడా భాగం. ఇదంతా కూడా సాక్షాత్తు మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రి కూడా నిన్న అనౌన్స్ చేశాడు. అంటే మోడీనే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ 8 మందిని ఏది ఏ పద్ధతులైనా సేవ్ చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏం చేసిందంటే ఉరిశిక్ష పడిన ఈ ఖైదీలకి ఆ ఉరిశిక్ష రద్దు చేసి మరణశిక్షగా మారుద్దాం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది. అంటే మరణశిక్షగా మారిస్తే లాభం ఏంటంటే 2015లో ఖతార్కి మనకు ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే మరణశిక్ష ఆ దేశంలో మన పౌరులకు కానీ మన దేశంలో ఆ పౌరులకు కానీ మరణశిక్ష కాకుండా యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష కానీ పడితే ఆ శిక్షని వాళ్ళ దేశాల్లోనే అనుభవించేట్టుగా. ఇప్పుడు ఇండియన్స్కి అక్కడ పడితే ఇండియన్స్ మన దేశంలోనే ఆ శిక్ష అనుభవించవచ్చు. అట్లాగే మన దేశస్థులు ఖతార్ వాళ్ళకి మన ఇండియాలో మన యావజ్జీవ పడితే వీళ్ళు అక్కడికి వెళ్ళచ్చు, అక్కడ జైళ్ళల్లో ఉండొచ్చు. ఇటువంటి ఒక ఒప్పందం ఉందన్నమాట. సో ఈ ఒప్పందం ప్రకారం ముందు మరణశిక్షని రద్దు చేసి యావజ్జీవగా మారిస్తే మనం తీసుకొచ్చేయచ్చు, తర్వాత ఎక్కడ కథ చూద్దాం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ట్రై చేశారు. అది సక్సెస్ అవ్వగలిగారు, కోర్టు ద్వారానే అవ్వగలిగారు. అయిన తర్వాత మళ్ళీ రెండో స్టెప్గా వాళ్ళని కంప్లీట్గా విడుదల చేసే దాని మీద కూడా ఫోకస్ చేశారు. అది సక్సెస్ అయ్యి యాక్చువల్గా రేపు మోడీ ఖతార్ను విజిట్ చేస్తున్నాడు, యుఏ విజిట్ చేస్తున్నాడు. సో రేపు విజిట్ చేసే లోపలే వాళ్ళు కానీ ఒక గుడ్ విల్ జెస్చర్ అంటారు, అట్లాంటి గుడ్ విల్ జెస్చర్ కింద వాళ్ళని వదిలిపెడితే రెండు దేశాల మధ్య ఒక సహృద భావంతో చర్చలు జరుగుతాయి, కార్డియల్గా జరుగుతాయి అని చెప్పి అనుకున్నారు. దాని ప్రకారమే నిన్న 8 మందిని విడుదల చేశారు. నిజానికి వాళ్ళకి విడుదల చేస్తున్నట్టు ఏమాత్రం తెలీదు. మొన్న ఆదివారం రాత్రి జైలర్ వచ్చి వాళ్ళకి రేపు మీరు సూట్ కేసులంతా రెడీ చేసుకొని 9 గంటలకు రెడీగా ఉండండి అని చెప్పారు. వాళ్ళు భయపడిపోయారు, మళ్ళీ వేరే జైలుకి మారుస్తారేమో, మనకి ఆ జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది వాళ్ళు ఆందోళన చెందారు. వాళ్ళకేం న్యూస్ లేదు. సో 9 గంటలకి వాళ్ళని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని గంటలు పెట్టుకొని అక్కడ కొన్ని సంతకాలు అవన్నీ చేయించుకుని అక్కడికి పోయినాక వాళ్ళకి అర్థమైంది ఓ మనల్ని విడుదల చేస్తున్నారని. సో అక్కడ నుంచి వాళ్ళని ఫ్లైట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మండే నిన్న మార్నింగ్ అర్లీ అవర్స్ 2:30 అలాంటి దాంట్లో దించారు. ఒక్కసారిగా వాళ్ళు పట్టరాణంతో భారత మాతాకి జై ఇవన్నీ చెప్తూ వచ్చారు. మోడీకి కూడా వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పారు. సో వాళ్ళలో శ్రీచరణ్ మన సుగుణాకర్ పాకాలని అతను కూడా ఆంధ్రప్రదేశ్ అతను కూడా ఉన్నాడు 8 మందిలో. అతను వైజాగ్ సంబంధించిన వ్యక్తి. సో 8 మందిని తీసుకురాలేదు, అందులో ఒక అతను మాత్రం రాలేదని చెప్తున్నారు. కారణాలు ఏంది ఇంకా చెప్పట్లేదు. అతనికి ఏదో వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాడని. మొత్తానికి 7 మంది అయితే దిగేశారు ఆల్రెడీ. రేపు మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మోడీ సక్సెస్ కానీ మనం చూడాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, విదేశాంగ విధానం చాలా చోట్ల మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్గా డీల్ చేస్తుంది.
ఇది కూడా ఆ రకమైన డిప్లొమాటిక్ సక్సెస్గా మోడీ సాధించిన సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు.